కాదు. ఎవరైతే మన మరి యొక్క మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు, మరి ఆయన ఎంపైర్ ఆఫ్ కరప్షన్ బుక్ లో 196 ఎకరాలు అని చెప్పారు, కానీ మళ్ళీ అసెంబ్లీకి వచ్చే సమయానికి 38 ఎకరాలు అని చెప్పారు. కానీ ఈవేళ వాస్తవంగా చూసినట్లయితే వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఎక్కడా కూడా ఒక్క సెంటు కూడా ఈ యొక్క రాజధాని ప్రాంతంలో లేనటువంటి పరిస్థితి. ఆయన బినామీల పేరు మీద ఉందని మళ్ళీ చెప్తూ ఉన్నారు. చాలా క్లియర్ గా పుల్లారావు గారు చాలా చాలా క్లియర్ గా ప్రతి 10 రోజులకు ఒకసారి ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు ఈ గవర్నమెంట్ కి, ఎక్కడైనా నా పేరు మీద కానీ నా యొక్క బినామీల పేరు మీద కానీ ఎక్కడున్నా కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మీరు ఏదైనా రిజిస్ట్రేషన్ ఉంటే రద్దు చేసుకోండి అని ఓపెన్ గా పుల్లారావు గారు రాజధానికి వచ్చి ఛాలెంజ్ చేస్తూ ఉంటే దాని మీద మాత్రం ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం మాట్లాడలేనటువంటి పరిస్థితి.